వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఈసారి గత 86 వరదల కన్నా ఎక్కువగా గోదావరి పోటెత్తింది. వశిష్ట గోదావరి అయితే ఈసారి అదుపు తప్పింది. నర్సాపురంలోని వశిష్ట గోదావరి గట్టు ఓ రకంగా బలహీనపడిపోయి గట్టు తెగే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడున్న లాకులు కూడా లీక్ అవడంతో దిగువ ప్రాంతం అంతగా పూర్తి స్థాయిలో ముంపు బారిన పడిపోయింది. ఇప్పుడు నర్సాపురాన్ని మనం చూస్తే మనం చూడవచ్చు వెనకాల ఎలా ఉందో. అలాగే నర్సాపురం అంతా కూడా ఒక దీవిలా తయారైంది. నిజంగానే ఒక రకంగా నర్సాపురం దీవే. సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం, మరోవైపు వశిష్ట గోదావరి ఉండటం దీవిలానే అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే చుట్టూరు నీరుంది, మధ్యలో ఇళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తం అంతా దీవిలా మారిపోయింది. ఆ దీవిలా మారిన పరిస్థితి మన డ్రోన్ విజువల్స్లో కూడా సుమన్ ప్రేక్షకుల కోసం మేము ప్రత్యేకంగా తీసాము. అవి మీరు కూడా ఒకసారి వీక్షించండి.